వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. ప్రెసిడెంట్ బైడెన్ భార్య జిల్ బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. బైడెన్కు మాత్రం పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు శ్వేత సౌధం వెల్లడించింది. 72 ఏళ్ల జిల్ బైడెన్ గత కొన్ని రోజుల నుంచి స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. 7 ఏళ్ల తర్వాత జిల్ మళ్లీ కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలారు. ఆమెకు కోవిడ్ సోకటంతో ప్రెసిడెంట్ బైడెన్కు నిరంతరం పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వ్యాధి లక్షణాలను గమనించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో ఢిల్లీలో జరగనున్న G20 సమావేశాలకు జో బైడెన్ హాజరవుతారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వీడన్లో 3వ పెద్ద నగరం మాల్మోలోని రోజన్ గార్డ్లో మళ్లీ మతపరమైన అల్లర్లు రేగాయి. ఇరాక్ నుంచి శరణార్థిగా స్వీడన్కు వచ్చిన సల్వన్ మొమీకా ఆదివారం ఖురాన్ ప్రతిని దగ్ధం చేశాడు. పోలీసులు అతడిని అడ్డుకోకపోగా ఆపాలని ప్రయత్నించిన వారిలో 3 అరెస్టు చేశారు. ఇటీవలి నెలలో మొమీకా పలుమార్లు ఖురాన్ దహనానికి పాల్పడ్డాడు. దీనిపై ముస్లిం దేశాలు, స్థానిక ముస్లిం బృందాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కానీ మొమీకాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ ప్రభుత్వం అతడిని అడ్డుకోలేదు. దైవదూషణ నిరోధక చట్టాలను స్వీడన్ 1970లలోనే రద్దు చేసింది. వాటిని మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదని స్పష్టం చేసింది. 6 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఏఎస్లో విధులు నిర్వర్తించిన 4 వ్యోమగాములు సోమవారం సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. అమెరికాకు చెందిన క్రూ డ్రాగన్ క్యాపుల్స్ ద్వారా వారు ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ మహాసముద్రంలో దిగారు. తరువాత వారికి అన్ని పరీక్షలు నిర్వహించారు. తాజాగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాముల్లో 2 అమెరికాకు చెందిన వారు కాగా రష్యా, యుఏఈ నుంచి ఒక్కో వ్యోమగామి ఉన్నారు. అమెరికాలో దాదాపు 100,000 భారతీయ పిల్లలు అక్కడ ఉన్న తమ తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యమే ఇందుకు కారణం. H1B వీసాపై అమెరికాలో ఉంటున్న వారి పిల్లలు H4 వీసా కింద తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు. అయితే వీరు తమ వయసు 21 ఏళ్లు వచ్చే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్గా ఇలాంటి వారికి 2 ఆప్షన్లు ఉంటాయి. స్టూడెంట్ వీసా F1 పొందటం, లేదంటే తిరిగి స్వదేశానికి వెళ్ళిపోవటం. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్న వారిలో సుమారు 100,000 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 21 ఏళ్లు నిండి ఉంటారని భావిస్తున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో నేవీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని 3 సిబ్బంది మరణించారు. చైనా అభివృద్ధి చేస్తున్న ఓడరేవు నగరం గ్వాధాల్లో టేకాఫ్ అయిన నేవీ శిక్షణ హెలికాప్టర్ సోమవారం ఉదయం 10 గంటలకు కూలిపోయింది. సాంకేతిక సమస్య వలనే హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కాగా కూలడానికి ముందు దాని ఇంజన్లో మంటలు చెలరేగినట్లు కొందరు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ వేర్పాటువాదులు దానిని కూల్చి ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.